Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. And manamu general studies lo baganga 10th class social topics lo unnamu idantha meeku telusina vishayame kabatti nenu inga suttanta em cheppatledu meer previous classes vinakapothe daniki sambandhinchina link ni nenu menu meeku description lo provide chestanu meer akkadiki velli check out cheyochu ade vidhanga ippudu meer chustunna ee pdf ni kuda nenu meeku description lo provide chestanu meer akkadiki velli check out cheyochu ee pdf vachesi old text book ku sambandhinchindi న్యూ టెక్స్ట్ బుక్స్కి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ లెసన్లో అయితే మనకు ఒక మూడు టాపిక్స్లో ఏమో కొంచెము న్యూ టెక్స్ట్ బుక్లో ఒక రకంగా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఇచ్చారు. మనం దాని గురించి చెప్పుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఈ నిన్నటితో మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యారు, దీనికి కారణం మీరే కాబట్టి మీకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక ఆలస్యం చేయకుండా మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు క్లాస్ వచ్చేసి భారతదేశ శీతోష్ణ స్థితి. ఫోర్త్ క్లాస్ అమ్మా ఇది, 10th క్లాస్లో ఫోర్త్ టాపిక్ ఇది. ఏమిచ్చారు ఇందులో మొదలుగా అన్ని విషయాలను గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే శీతోష్ణ స్థితి వాతావరణము అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే దానికి అంటే శీతోష్ణ స్థితి అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, అంటే వీటి గురించి నిర్వచనాల ప్రకారం ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనం సింపుల్గా చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఉండే వాతావరణ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వాతావరణం అని పిలవడం జరుగుతుంది. అంటే వెదర్ అన్నమాట. ఇది వెదర్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే సంబంధించింది. అంటే ఏంటి, తక్కువ సమయం అన్నమాట. ఇప్పుడు మరి శీతోష్ణ స్థితి అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు ఉండే క్రమం అన్నమాట. శీతోష్ణ స్థితి అంటే ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండే ఆ యొక్క వాతావరణ పరిస్థితిని శీతోష్ణ స్థితి అని పిలవడం జరుగుతుంది. అంటే క్లైమేట్ మనము గమనించినట్లయితే చాలా వరకు మనము అబ్బా ఈరోజు క్లైమేట్ చాలా బాగుందిరా అని అంటాం మనం, కానీ అది చాలా తప్పమ్మ. ఈరోజు వెదర్ చాలా బాగుంది అనాలి, ఈరోజు క్లైమేట్ బాగుంది అని అనకూడదు. చాలా మంది తెలియక ఆ క్లైమేట్ చల్లగుంది అలా బయటికి వెళ్ళేసి వద్దామా అని అలా అంటూ ఉంటారు. కాదమ్మా, ఒక నిర్ది ఒక ప్రాంతంలో ఒక నిర్ది అదే ఒక నిర్ది ఈ సమయంలో మాత్రమే వచ్చింది అక్కడ మీకు ఆ యొక్క వాతావరణ పరిస్థితి, కాబట్టి అది అక్కడ వాతావరణం అవుతుంది. అంటే వెదర్ అనమాట. మరి క్లైమేట్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఉండే క్రమం అనమాట. అంటే ఒక ప్రాంతం మనం తీసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఈ ఎంత ఉష్ణోగ్రత అయితే ఉందో అదే కొన్ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేసుకుంటూ రావటం, దాన్ని క్లైమేట్ అని అంటారు. కాబట్టి మీరు దాన్ని గుర్తుంచుకోండి అమ్మా. అదేవిధంగా శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఈ యొక్క ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు, వీటిని మనం ఎలా చూపిస్తాము అంటే క్లైమేటోగ్రాఫ్ ద్వారా వీటిని చూపించడం అనేది జరుగుతుందమ్మా. మరి వాతావరణంలోని అంశాలు ఏంటి అని మనం గమనించినట్లయితే ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, గాలి వేగము, గాలిలో తేమ, వర్షపాతం. అంటే మనకు బిట్టు ఏ రకంగా అడిగే ఛాన్స్ ఉంది అని మనం చూసుకున్నట్లయితే వాతావరణంలోని అంశాలు కానివి ఏవి అని ఇక్కడ ఇవ్వటం జరుగుతుందమ్మా. వాతావరణంలోని అంశాలు కానివి ఏవి అని ఒక మూడు ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిల్లో నుంచి ఇచ్చి ఒకటి వేరేది ఇవ్వచ్చు, లేదా ఈ క్రింది వానిలో వాతావరణంలోని అంశాలు ఏమి అని ఇస్తారు. ఒక్కో దాంట్లో ఒక్కో ఆప్షన్లో రెండేసి ఇస్తాడు. కింద బోత్ ఏ అండ్ బీనా, ఏ అండ్ సేనా అని ఇలా చూస్ చేసుకోమంటాడు. కాబట్టి మీరు దాన్ని గమనించండి. వాతావరణంలో అంశాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, గాలి వేగము, గాలిలో తేమ, వర్షపాతము. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము భారతదేశంలోని కొన్ని ప్రాంతాల క్లైమోగ్రాఫ్లు అని ఇచ్చారు. క్లైమటోగ్రాఫ్ల ద్వారా ఏమేమి చూడొచ్చు అని మనం తెలుసుకున్నామమ్మా. ఉష్ణోగ్రత, వర్షపాతము వీటన్నిటిని అంటే అక్కడ ఆ యొక్క నిర్దిష్ట ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, ఎంత వర్షపాతం నమోదైంది మొదలైన వాటిని క్లైమటోగ్రాఫ్ ద్వారా చూపిస్తారని మనం పైన తెలుసుకున్నాం కదా, అది ఇదమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పట్టిక ఇచ్చారు. ఇవి మీరు నెట్లో సెర్చ్ చేసి ఫిల్ చేస్తే అయిపోతుందమ్మా. నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే క్లాస్ డ్యూరేషన్ ఎక్కువ తీసుకుంటుందని నేను చెయ్యట్లేదు. ఒకవేళ త్వరకని ఏదన్నా ఉంటే నేను మీకు ఇచ్చేస్తాను మ్యాటరు, కానీ ఇవి ఖచ్చితంగా మీకు నెట్ పాయింట్లో దొరుకుతాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వీటిని ఫిల్ చేసేయండి. ఈ పట్టిక అనేది ముఖ్యమైనది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే శీతోష్ణ స్థితిని వాతావరణంను ప్రభావితం చేసే అంశాలు ఏవి అని ఇచ్చారనమాట. ఈ యొక్క శీతోష్ణ స్థితిని
ప్రభావిత చేసే అంశాలను ఏమంటారు అంటే శీతోష్ణ స్థితి కారకాలు అని పిలవడం జరుగుతుంది. ఏంటివి అవి అంటే, నెంబర్ 1 అక్షాంశము, అదేవిధంగా భూమికి నీటికి గల సంబంధము, మూడవది భౌగోళిక స్వరూపము, నాలుగవది ఉపరితల గాలి ప్రసరణ. అంటే ఈ నాలుగు అంశాలు శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందామమ్మా. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుంచి దూరము. ఇక్కడ మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకి వెళ్లే కొద్ది మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయని మనకందరికీ తెలిసిన విషయమే. భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ సూర్యపుటము ద్వారా వేడెక్కుతాయి, అది కూడా తెలిసిన విషయమే మనకందరికీ. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేడిగాను, ధ్రువాల వైపుకు పోయే కొద్ది వేడి తక్కువగాను ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాము. వాటి గురించి ఇక్కడ ఇస్తారమ్మా, మీరు చూడండి. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ భూమధ్య రేఖ భూమిని ఎన్ని ప్రాంతాలు, ఈ దృష్ట్యా భూమిని 3 ప్రాంతాలుగా, దేని దృష్ట్యా ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకున్నామ్మా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉష్ణ ప్రాంతాలు అంటే ఏంటి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలు ఉష్ణ ప్రాంతాలుగా పిలవడం జరుగుతుంది. మరి ధ్రువ ప్రాంతాలు ఏంటివి అంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండేవి ధ్రువ ప్రాంతాలు. మరి సమశీతోష్ణ ప్రాంతాలు అంటే ఏంటంటే, ఈ ధ్రువానికి అదేవిధంగా భూమధ్య రేఖకు ఈ రెండిటికి కూడా మధ్యలో ఉండే ప్రాంతము సమశీతోష్ణ ప్రాంతము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జపాను, ఇండోనేషియా యొక్క శీతోష్ణ స్థితులను మనం గమనించినప్పుడు మీకు అర్థమవుతాయని ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత దేని ద్వారా మనకు వేడెక్కుతుందంటే సూర్యపుటము. సూర్యపుటము అంటే వచ్చే వేడిమి ద్వారా భూమి ఉపరితలం మీద ఉష్ణోగ్రత అనేది వేడెక్కుతుందని మీకు అందరికీ తెలిసిందే. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్తున్న కొలది వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి, ఇది కూడా మీరు ఇందాకనే తెలుసుకున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశం గురించి మనం గమనిద్దాం. భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతం ఎక్కడుంది అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం అనేది జరిగిందమ్మా, అంటే ఉష్ణ మండలంలో ఉంది. అందుకే ఈ కారణంగానే మనం చూసినప్పుడు మనకేమో ఎక్కువ ఎండలు మనం గమనిస్తూ ఉంటాము. మళ్ళీ మనం పైకి వెళ్ళే కొద్ది, నార్త్ వెళ్ళే కొద్ది, నార్త్ ఇండియాలో మన దగ్గర ఉన్నంత టెంపరేచర్లు అక్కడ ఉండవు, అక్కడ మన మీద టెంపరేచర్ల కన్నా అక్కడ తక్కువ ఉంటుంది. కారణం ఏంటి అంటే, మనం భారతదేశం యొక్క దక్షిణ భాగంలో మనం ఉన్నాము. మన యొక్క భారతదేశ దక్షిణ భాగం అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం అనేది జరిగింది. అందువల్ల ఏమవుతుంది అంటే మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనది ఏ మండలం అమ్మ, భారతదేశం యొక్క దక్షిణ భాగం వచ్చేసి ఉష్ణ మండలంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అందుకే ఈ కారణంగానే మనకు దక్షిణంలో ఏమో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, నార్త్ లో వచ్చేసి తక్కువ ఉష్ణోగ్రత ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే భారతదేశము సుమారుగా 8 డిగ్రీల ఉత్తరం నుంచి 37 డిగ్రీల ఉత్తరం రేఖాంశాల మధ్య ఉంది అని ఇవ్వడం జరిగిందమ్మా. కానీ మనము గమనించినట్లయితే ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మనం చూసినట్లయితే 8 డిగ్రీల ఉత్తరం నుంచి 37 డిగ్రీల ఉత్తర రేఖాంశాల మధ్య అని ఉంది. ఇది చాలా తప్పమ్మా. ఓ న్యూ టెక్స్ట్ బుక్స్ లో దీన్ని సవరించారు. ఏమిచ్చారంటే భారతదేశం అనేది 8 డిగ్రీల ఉత్తరం నుంచి 37 డిగ్రీల ఉత్తరం అక్షాంశాల మధ్య ఉంది, కాబట్టి మీరు దాన్ని నోట్ చేసుకోండమ్మా. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే భారతదేశాన్ని కర్కట రేఖ అనేది ఇంచుమించు 2 సమభాగాలుగా విభజిస్తుంది, ఇది కూడా మీకు తెలిసిందే. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతము ఉష్ణ మండలంలో ఉండటం జరుగుతుంది, అదేవిధంగా కర్కట రేఖ యొక్క ఉత్తర ప్రాంతము సమశీతోష్ణ మండలంలో ఉండటం అనేది జరుగుతుందమ్మా. సమశీతోష్ణ మండలం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంత ఎక్కువగాను ఉండదు, అంత తక్కువగాను ఉండదు, సమంగా ఉంటుంది. ధ్రువాల దగ్గర ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, ఉష్ణ మండలంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. సెకండ్ మనం చూసినట్లయితే భూమికి నీటికి గల సంబంధము ఏంటి. ఈ సంబంధం అని మనం చూసుకున్నట్లయితే మనం గమనించినట్లయితే భూమితో పోలిస్తే సముద్రం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా నిదానంగా వేడెక్కుతుందమ్మా, అదేవిధంగా చాలా నిదానంగా చల్లబడటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సముద్రాన్ని సూర్యుడు వేడెక్కించడం అనేది అంత ఇంత కాదమ్మా, అది చాలా కష్టతరంతో కూడిన పని. అందుకని ఏంటంటే సముద్రము చాలా నిదానంగా వేడెక్కుతుంది, అదేవిధంగా నిదానంగా చల్లబడుతుందమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే శీతోష్ణ స్థితి అనేక రకాలుగా ప్రభావితం కావటం అనేది జరుగుతుంది. ఏంటి అంటే ఈ యొక్క గాలులు అనేవి భూమి నుంచి సముద్రం మీదకి, సముద్రం నుంచి భూమి మీదకి రావటం అనేది జరుగుతుందమ్మా. తద్వారా
ఈ యొక్క శీతోష్ణ స్థితులు అనేవి ప్రభావితం అవుతున్నాయి అని ఇక్కడ పటం రూపంలో కూడా మీకు ఇవ్వటం జరిగింది, ఒక బొమ్మ రూపంలో. అదే విధంగా మనం చూసినట్లయితే దక్షిణ ప్రాంతంలో, మన యొక్క భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో అధిక భాగం ఎలా ఉంది అంటే సుదీర్ఘ కోస్త తీరం వల్ల సముద్ర ప్రభావానికి గురవడం. అందుకే ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్లు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండటం అనేది గమనించవచ్చు అమ్మ. ఎక్కువ ఒకేసారి ఎక్కువ గానీ ఒకేసారి తక్కువ గానీ అలా ఉండదు. ఇక్కడ ఎప్పుడు చూసినా ఏంటంటే ఒకే రకంగా గమనించవచ్చు. అందుకే ఇక్కడ ఏమో, అందుకే దీన్ని ఏమంటారంటే సమశీతోష్ణ స్థితి అని పిలవటం అనేది జరుగుతుంది. మనము ఒక అక్షాంశం మీద ఉండే సముద్రం యొక్క ప్రదేశాలన్నీ ఒకే ఎత్తులో ఒకే అక్షాంశం మీద, సముద్రం నుంచి దూరంగా ఉండే ప్రదేశాలన్నింటినీ కూడా మనము కలిపి చూసినప్పుడే మనకు ఈ యొక్క సముద్రం యొక్క ప్రభావం ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందమ్మ. నెక్స్ట్ మూడవది మనం చూసినట్లయితే భౌగోళిక స్వరూపము. ఏంటి భౌగోళిక స్వరూపము అంటే మా ఒక ప్రదేశపు ఎత్తు అనేది ఆ యొక్క శీతోష్ణ స్థితిని ఎంతో ప్రభావితం చేస్తుంది. అది ఎలా మనం తెలుసుకుంటామంటే ఎత్తుకు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందమ్మ. కానీ మనము ఇక్కడ వచ్చేసి మీకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేది ఈ యొక్క ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. న్యూ టెక్స్ట్ బుక్ లో వచ్చేసి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇచ్చారమ్మ. అదే విధంగా మనం లోయర్ సెక్షన్స్ లో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అని మనకు 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఇవ్వటం జరిగింది. మరి హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొలది 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని న్యూ టెక్స్ట్ బుక్ లో ఇవ్వటం అనేది జరిగిందమ్మ. అందుకే మనం చూసినట్లయితే మన వైపు కన్నా ఈ యొక్క హిమాలయ ప్రాంతాల్లో వేసవిడిది ప్రాంతాలు ఏమేంటి అంటే సిమ్లా, గుల్మార్గ్, నైనితాల్, డార్జిలింగ్ ఇలాంటి వేసవిడిది ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుందని మనమంతా ఇనే ఉంటాం. ఎందుకు, అదంతా కొండ ప్రాంతం అనమాట. మరి మన వైపు అని మనం చూసుకున్నట్లయితే మన వైజాగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అరకు వ్యాలీని గురించి కూడా మనం తీసుకోవచ్చాం. ఎందుకంటే అది కూడా ఒక కొండ ప్రాంతము, కొండ పైన ఉంది కాబట్టి అక్కడ కూడా ఏంటంటే వేసవిడిదిగా చాలా మంది కూడా మన ఏపీలో ఉండే టూరిస్టులు చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి సేద తీరేసి వస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకన్నే. నెక్స్ట్ మనం చూసినట్లయితే అదే విధంగా మనకెళ్ళి కాకుండా మన రాష్ట్రంలో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల్లో ఈ యొక్క కొడైకెనాల్ కానీ అదే విధంగా ఉదగమండలం, దీన్నే ఊటీ అని పిలుస్తారు, ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం అనేది మనం గమనించవచ్చమ్మ. నెక్స్ట్ నాలుగవది మనం చూసినట్లయితే వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. అంటే ఏంటి ఉపరితల గాలి ప్రసరణ అని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఉత్తరార్ధ గోళంలో అధిక పీడనం వల్ల ఏం జరుగుతుందంటే శాశ్వత పవనాలు ఇక్కడ ఏర్పడటం అనేది జరుగుతున్నాయమ్మ. ఈ యొక్క శాశ్వత పవనాలే ఏం భూమధ్య రేఖ వద్ద వైపుకు ప్రయాణించి అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా ఇవి ప్రయాణించడం అనేది జరుగుతుంది. వీటిని ఏమని పిలుస్తారు అంటే వ్యాపార పవనాలని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ట్రేడ్ విన్స్ అని పిలవడం జరుగుతుందమ్మా ఇంగ్లీష్ లో. ఈ ట్రేడ్ అనేది ఏ పదము అంటే జర్మన్ పదము. ఈ ట్రేడ్ అనేది జర్మన్ పదము అంటే ఏంటి అంటే ట్రాక్ అనే అర్థం వస్తుంది. చాలా ముఖ్యమైనది అమ్మ గుర్తు పెట్టుకున్నా, అంటే ఒక దిశలో స్థిరంగా పయనించే గాలులు అని దీని అర్థం అమ్మ. ఏ పవనాలు భూమధ్య రేఖ వైపు పశ్చిమంగా పయనిస్తాయి అని అడిగితే ఏంటి అమ్మ, శాశ్వత పవనాలు. వీటికి మరొక పేరు ఏం పేరు అంటే వ్యాపార పవనాలు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ట్రేడ్ విండ్స్. వ్యాపారం అంటే ట్రేడ్, విండ్స్ అంటే పవనాలు. ఓకే రైట్. వ్యాపార పవనాలను ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ఇది ఏ పదం అంటే జర్మన్ పదము. ట్రేడ్ అనే జర్మన్ పదానికి ఏమని అర్థం వస్తుందంటే ట్రాక్ అనే అర్థం రావటం అనేది జరుగుతుందమ్మ. శుష్క ఈశాన్య పవనాల మేకలలో భారతదేశము ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశ శీతోష్ణ స్థితి అనేది ఉపరితల వాయు ప్రవాహాల వల్ల చాలా ప్రభావితం అవుతుందమ్మ. ఏంటి ఉపరితల వాయు ప్రవాహాలు అంటే వీటిని జెట్టు ప్రవాహాలు అని పిలవడం జరుగుతుంది. ఇవి ఎక్కడ ఉంటుంది అంటే నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు అనమాట ఇవి. మనం వీటిని చూసుకున్నట్లయితే వేసవి కాలంలో గంటకి 110 కిలోమీటర్ల వేగంతోనూ, అదే విధంగా శీతాకాలంలో గంటకి 184 కిలోమీటర్ల మధ్య ఇది ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్టు ప్రవాహం ఏర్పడుతుంది అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మ. ఎక్కడ ఏర్పడుతుంది అంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్టు ప్రవాహం ఏర్పడటం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశంలోని కాలాలు,
ముందుగా మనం శీతాకాలం గురించి మనం తెలుసుకుందామమ్మా. ఎప్పుడు ఈ శీతాకాలం మొదలవుతుందంటే నవంబర్ మధ్యం నుంచి ఉష్ణోగ్రతలు అనేవి గణనీయంగా తగ్గటం అనేది మనం గమనించవచ్చమ్మా. దీన్నే ఏంటంటే ఫిబ్రవరి మధ్య వరకు ఇది ఇలాగే ఉంటుంది, జనవరిలో మాత్రము చాలా చలిగా మన యొక్క భారతదేశంలో ఉండటం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మధ్యధారా సముద్రం నుంచి వచ్చే తుఫాన్లు ఉన్నాయమ్మా, వాటిని ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు అని అనటం అనేది జరుగుతుంది. మధ్యధారా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయుగుండాలను ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు అని పిలవటం అనేది జరుగుతుంది. ఇవి ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షానికి ఇది కారణమవుతాయని మనకి ఇచ్చారమ్మా. సాధారణంగా ఇది గోధుమ పంటకు అనుకూలంగా ఇది ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. మధ్యధారా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఏంటి అని మనం గమనించినట్లయితే పశ్చిమ విక్షోభాలు అని వీటిని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్తర అర్ధ గోళంలోని వ్యాపార పవనాల మేకల్లో భారతదేశం ఉంది అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే వేసవి కాలం గురించి మనం తెలుసుకుందాము. ఏమేమి ఇచ్చారని మనం చూసినట్లయితే ఉత్తర మైదానాలలో ఉండే స్థానిక పవనాలను అంటే ఉత్తర భారతదేశంలో ఉండే స్థానిక పవనాలను ఏమంటారు అంటే లూ పవనాలు అని పిలవటం అనేది జరుగుతుందమ్మా. అదేవిధంగా మనం చూసినట్లయితే వేసవి ముగిసేసరికి మన యొక్క మనది మన పీఠభూమి వచ్చేసి దక్కన్ పీఠభూమి. ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు కురవటం అనేది ప్రారంభమవుతాయి. ఈ తొలకరి జల్లుల ద్వారా మనం మామిడి పంటలను ఇక్కడ పండించడం అనేది జరుగుతుంది. ఈ భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి ఇది దోహదపడతాయమ్మా. అందుకే వీటిని ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు అంటే మామిడి జల్లులు అని వీటిని పిలవటం అనేది జరుగుతుంది. మరి ఋతుపవనాల ప్రవేశం అని ఇచ్చారమ్మా నెక్స్ట్ టాపిక్, అంటే ఏమేమి ఉన్నాయి వీటిలోనే మనం తెలుసుకుందాము. ఈ మనము పూర్వకాలంలో మనం గమనించినట్లయితే అరబ్బు వర్తకులు తమ యొక్క వ్యాపారం కోసము ఎంతో ప్రయాణాలు చేశారనమాట. వాళ్ళు గాలులు దిశ మారడాన్ని కూడా వాళ్ళు గమనించారనమాట కాలానుగుణంగా. దాన్ని ఏమంటారు అంటే కాలానుగుణంగా దిశలు గాలి యొక్క దిశ మారటాన్ని వాళ్ళు మాన్సూన్ అని పేరు పెట్టడం అనేది జరుగుతుందమ్మా. ఇవి జరిగింది. వీటిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఋతుపవనాలు అని మనం పిలవటం అనేది జరిగింది. మాన్సూన్ అని ఎవరు పేరు పెట్టారు అంటే అరబ్ వర్తకులు పేరు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తరం నుంచి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా నెక్స్ట్ మనం చూసినట్లయితే పీఠభూమిలో 9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతము ఏర్పడుతుంది అని ఇక్కడ ఇచ్చారమ్మా. దాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే తరువాత ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి అని ఇచ్చారమ్మా. మరి ఏంటి ఈ పవనాలు అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పైన ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఆగ్నేయ ఋతుపవనాలు. ఈ యొక్క ఆగ్నేయ ఋతుపవనాలు అనేవి దక్షిణార్ధ గోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖ వైపుకు ఇవి ప్రయాణిస్తూ నీటి ఆవిరిని తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతుందమ్మా. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి భారత ద్వీపకల్పం వైపుకు వచ్చేసరికి ఇక్కడ భారత ద్వీపకల్పం ఏం చేస్తుందంటే 2 శాఖలుగా దీన్ని విభజిస్తుంది. ఒకటి వచ్చేసి అరేబియా సముద్రం శాఖ, రెండవది వచ్చేసి బంగాళాఖాతం శాఖగా ఈ యొక్క భారత ద్వీపకల్పం అనేది విభజించడం అనేది జరుగుతుందమ్మా. ఈ యొక్క అరేబియా సముద్ర శాఖ అనేది భారతదేశం యొక్క పడమటి తీరాన్ని చేరుతుంది. అదేవిధంగా బంగాళాఖాతం అనేది బంగాళశాఖ అనేది బెంగాల్ తీరాన్ని, అదేవిధంగా షిల్లాంగ్ పీఠభూమి యొక్క దక్షిణ ముఖాన్ని ఇది తాకడం అనేది జరుగుతుందమ్మా. ఆ తర్వాత ఏమవుతాయి ఈ యొక్క పవనాలు అనే మనం చూసుకున్నట్లయితే పశ్చిమంగా గంగా లోయల వైపు ఇది మళ్లించబడుతుందమ్మా. అటువైపుకి వెళ్ళేసి మళ్ళీ భారతదేశానికి ఎప్పుడు వస్తాయి అంటే అది అటువైపు వెళ్ళేసి ఈ యొక్క శాఖలు అనేవి భారతదేశానికి జూన్ మొదట్లో రావటం జరుగుతుంది. వీటినే మనం ఏమని పిలుస్తాము అంటే ఋతుపవనాల ఆరంభంగా మనం పిలవడం జరుగుతుంది. 4 నుంచి 5 వారాల్లో క్రమేపీ దేశం మొత్తం ఇవి వ్యాపిస్తాయి అని ఇక్కడ ఇచ్చారమ్మా. కానీ మనము ఈ కాలంలో మనం గమనించినట్లయితే మనము కరెక్ట్ మీరు గమనించండి, జూన్కు ముందు మార్చి ఏప్రిల్ మే నెలాఖరులో ఋతుపవనాలు జూన్లో ప్రవేశము మొదలవుతాయి అని న్యూస్లో ఇస్తారమ్మా. కానీ ఆ తర్వాత ఏమో 2 వారాలు ఆలస్యమైనాయి అంటారు, ఆ తర్వాత ఏమో ఇంకా 4 వారాలు ఆలస్యమైనాయి అంటారు, ఇంకా ఆ తర్వాత ఆ ఋతుపవనాల గురించి కూడా మీడియా వాళ్ళు పట్టించుకోవడం అనేది మానేస్తారు. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి కూడా మనకు ఈ మధ్య కాలంలో మనం గమనించలేకపోతే, ఇది వరకు అయితే క్రమం తప్పకుండా జూన్లో వచ్చాయమ్మా ఈ యొక్క ఋతుపవనాలు అనేవి. కానీ ఈ మధ్య కాలంలో ఆలస్యమైనాయి, ఎందుకు ఆలస్యమైనాయి అనేవి కూడా మనం కింద తెలుసుకుంటాం. దాని వాటికి ఏదో కాదు, మన యొక్క తప్పిదాలే, మన యొక్క మానవ తప్పిదాలే
వాటికి కారణం అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క భారతదేశంలో అత్యధిక వర్షపాతము ఏ కాలంలో సంభవిస్తుంది అంటే నైరుతి రుతుపవనాల వల్లనే అధిక వర్షపాతం అనేది మన యొక్క భారతదేశంలో రావటం అనేది జరుగుతుందమ్మ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కోరమండల్ తీరం అనేది అరేబియా సముద్ర శాఖకు వర్షాఛాయ ప్రాంతంలోను, అదేవిధంగా బంగాళాఖాతం శాఖకు సమాంతరంగా ఉండటం వల్ల ఈ యొక్క కాలంలో కోరమండల్ తీరంలో అంతగా వర్షపాతం అనేది ఇక్కడ కురవడం జరగదు అని ఇక్కడ ఇచ్చారమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే తిరోగమన ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు అంటే ఏంటని మనం తెలుసుకున్నట్టు, సాధారణంగా మనకు వేసవి కాలం అంటే ఏంటి, శీతాకాలం అంటే ఏంటని మనం తప్పైన తెలుసుకున్నాము. మరి అక్టోబరు నవంబర్ నెలలు అనేవి సంధి నెలలుగా ఈ యొక్క కాలాలకు ఉండటం అనేది మనకు జరుగుతుందమ్మ, వేసవికి శీతాకాలంకి. అందుకే సాధారణంగా ఇక్కడ ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఈ యొక్క కాలంలోనే అధిక అదేమంటారు తేమ అనేది మనం గమనించవచ్చు, ఉక్కపోతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఏమంటారంటే అక్టోబర్ వేడిమి అని పిలవటం అనేది జరుగుతుందమ్మ. ఈ యొక్క కాలంలోనే ఏం జరుగుతుంది అంటే అండమాన్ ప్రాంతంలో తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడతాయమ్మ. వీటి ద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా అరేబియా సముద్రం నుంచి వస్తాయి. ఈ ఏంటంటే చాలా విధ్వంసకరంగా ఉండటం అనేది జరుగుతుందమ్మ. గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలన్నీ కూడా వీటి ప్రతాపానికి గురవడం అనేది మనం జరుగుతూ ఉంటాం. మనం గమనించినట్లయితే మన యొక్క రాష్ట్రంలో 1977లో జరిగిన దివిసీమ ఉప్పెనమ్మ, అది ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లా వాసులకు ఆ యొక్క రోజు అనేది వచ్చినప్పుడు సంథింగ్ నవంబర్లో డేట్ ఉంది, అంత ఐడియా రావట్లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 1977లో వచ్చింది, నాకు అది చాలా బాగా గుర్తుంది. డేట్ అనేది అంత ఐడియా రావట్లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే గిన మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లా వాసులు అనే వాళ్ళు ఆ యొక్క దిన ఆ యొక్క రోజు వచ్చినప్పుడు ఎంతో కలవర పడుతుంటారు. ఎందుకంటే సముద్రం అనేది 6 మీటర్ల ఎత్తులో ఉన్న అలలు వారి మీద విరుచుకుపడటం అనేది జరిగిందమ్మ. ఈ యొక్క కృష్ణలంక కావచ్చు, అవనిగడ్డ కింద వైపుకి వెళ్ళినప్పుడు వస్తుంది అది. ఈ యొక్క కృష్ణలంక ప్రాంతం కావచ్చు మొదలగు అన్ని ప్రాంతాలను కూడా ఈ యొక్క దివిసీమ ఉప్పెన అనేది రాత్రికి రాత్రి వారి జీవితాలని తలకిందులు చేసి వెళ్ళిపోయాయమ్మ. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క కాలంలో ఏర్పడే తుఫాన్లు, అందుకే చాలా విధ్వంసకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఏర్పడిన టెక్నాలజీ వల్ల ముందే వాటన్నిటిని కూడా గమనించేసి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది జరుగుతుందమ్మ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ కాలాలు అని ఇచ్చారు సాంప్రదాయ ప్రకారము. ఎలా గుర్తుంచుకోవాలి సార్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి 2 నెలలు అని ఇచ్చారమ్మ, దాన్ని మీరు గుర్తు పెట్టుకొని. నేను ఇంగ్లీష్ నెలలకు మాత్రమే ఈ యొక్క వసంత ఋతువు గ్రీష్మ ఋతువులో చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే శరత్ అనేది గుర్తు పెట్టుకోండి అమ్మ, శరత్ సెప్టెంబర్ అనేది, శరత్ సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్, ఎందుకు ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి. ఋతువులు ఎక్కడి నుంచి ఆరంభం అవుతాయంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటామమ్మ. కాబట్టి ఏంటంటే అలా గుర్తుంచుకోండి, శరత్ సెప్టెంబర్ టు అక్టోబర్ అని గుర్తు పెట్టుకోండి. ఏ ఏ ఋతువైనా కానీ 2 నెలలు. ఇప్పుడు సీక్వెన్స్ లో మనకు తెలుసు శరత్ ఋతువు పైన ఏముంటుంది, వర్ష ఋతువు. మన శరత్ ఋతువు సెప్టెంబర్ లో ప్రారంభమైంది, మన వర్ష ఋతువు అంటే ఆగస్టు జూలై అని ఇలా మీరు గుర్తుంచుకోండి అమ్మ. నెక్స్ట్ మరి ఈ యొక్క తెలుగు నెలలు అనేది చాంద్రమాస తెలుగు నెలలని మీకు అందరికీ తెలిసిందే, సపరేట్ గా వాటి గురించి చెప్పనవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే భూగోళం వేడెక్కడ శీతోష్ణ స్థితిలో మార్పు, ఇదేనమ్మా నేను ఇందాక చెప్పింది. నేను ఋతుపవనాలు ఎందుకు క్రమంగా రావట్లేదంటే వీటి మూలాన్ని మనం చేసే మానవ తప్పిదాలే. మనం గమనించినప్పుడు భూమి ఆకర్షణ శక్తి వల్ల కొన్ని వాయువులను అనేది మన యొక్క భూమి అనేది భూమి ఆకర్షణ శక్తి ద్వారా పట్టి ఉంచడం అనేది జరుగుతుంది. ఇందువల్ల ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ కావచ్చు, మొక్కలకు ఉపయోగపడే నత్రజని కావచ్చు, ఓజోన్ పొర కావచ్చు. ఓజోన్ పొర ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అందరికి తెలుసు, సూర్యుడి నుంచి ఎక్స్రేస్ అంటే అతినీల లోహిత కిరణాలను నుంచి మనను కాపాడేది ఏంటి అంటే ఓజోన్ పొర. వీటన్నిటినీ కూడా మన యొక్క భూమి చుట్టూ ఈ యొక్క భూమి ఆకర్షణ శక్తి అనేది పట్టి ఉంచడం వల్ల మనకు ఎంతగానో ఉపయోగం ఉంది అని ఇక్కడ తిరిగి చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అదేవిధంగా మనం చూసినట్లయితే భూమిని చేరుకునే సౌరశక్తి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది, అదంతా మనకు తెలుసు. దాన్ని ఏమంటారంటే హరిత గృహ ప్రభావం అంటారు. మనము 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనం చూసినట్లయితే ఒక బొమ్మ ఇచ్చి ఉంటారు అక్కడ, ఏంటంటే వాతావరణము సూర్యకిరణాలను ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది,
ఎంత విడుదల చేస్తుంది అనేది మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటే ఓపెన్ చేయండి, మీకు అందులో అర్థమవుతుంది అదే ఇక్కడంతా. కాకపోతే ఏంటంటే మన యొక్క మానవ చర్యల వల్ల భూమి ఏంటంటే విపరీతంగా వేడెక్కుతుందమ్మా. దీన్ని ఏమంటారు అంటే భూగోళం వేడెక్కడం అని పిలవటం అనేది జరుగుతుంది. AGW అంటే ఏంటి అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, అంటే మన మానవ కారణంగా యొక్క భూగోళం అనేది వేడెక్కుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మా. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఉత్తర అక్షాంశాల వద్ద టండ్రాల క్రింద మీథేన్ వాయువు అనేది ఉండటం జరిగిందమ్మా. ఇది ప్రధానంగా ఎక్కడుందంటే ఉత్తర రష్యా విశాల భూభాగం కింద ఇది ఉండటం అనేది జరిగింది. ఈ యొక్క మీథేన్ వాయువు అనేది ఈ యొక్క భూగోళం వేడెక్కడం ద్వారా ఈ యొక్క మంచు కరిగిపోవడం, ఈ యొక్క మీథేన్ వాయువు అనేది బయటికి రావటం, వీటన్నిటి మూలాన ఏంటంటే భూమి విపరీతంగా వేడెక్కుతుంది. అందుకే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా మీథేన్ ఏంటంటే మరింత శక్తివంతంగా హరిత గృహ వాయువుగా పనిచేస్తుంది అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, అంటే శీతోష్ణ స్థితిలో ఎందుకు మార్పులు వస్తున్నాయి, ఎందుకు భూగోళం వేడెక్కుతుంది మొదలగు అన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీన్ని ఏర్పాటు చేశారమ్మా. 2013లో పోలాండ్లో ఒక సమావేశం నిర్వహించారు, దాన్ని వార్సా ఒప్పందం అంటారు. కానీ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే హరిత గృహ వాయువులను తగ్గించాలి, వాయువులను తగ్గించాలి, కార్బన ఉదర్గాలను తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ వీటన్నిటి ద్వారాన భూగోళం మొదలగు ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. కానీ అది ఏ ఒడంబడికను కూడా అది సాధించలేకపోయిందమ్మా. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే భారతదేశంపై శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావం అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరగటం అనేది చాలా తక్కువ అనుకుంటించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్రం 1 మీటర్ పెరుగుతుందని ఇక్కడ ఇచ్చారమ్మా. 1 మీటర్ సముద్ర మట్టం పెరగటము అంటే దాని చుట్టూ ఉన్న తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎంతో వాళ్ళు అక్కడి నుంచి కోతకు గురవుతాయి, వారు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఏంటంటే అది సగటు ఉష్ణోగ్రతలు అనేవి 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగటం అనేది చాలా తక్కువగానే ఉంటుంది, కానీ 1 శతాబ్దం తర్వాత సముద్ర మట్టం ఏమవుతుందంటే 1 మీటర్ పెరుగుతుంది అని ఇక్కడ ఇచ్చారమ్మా. దానివల్ల ఏంటంటే మత్స్యకారుల యొక్క జీవనోపాధి అనేది చాలా దెబ్బతింటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐలా తుఫాను అనేది 2009లో రావటం జరిగిందమ్మా. దీనివల్ల ఏమైంది అంటే సుందర్బన్ ప్రాంతం అనేది అతలాకుతలం అయిపోయింది అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఇది ఈరోజు క్లాసు. మనము నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. అండ్ సైనింగ్ అవుట్, బాయ్ బాయ్.